కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో దోర్నాల వైసీపీ నాయకులు రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ సోదరులు తమ వంతు సాయంగా పట్టణంలోని దాదాపు 600 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. దోర్నాల పట్టణ వాలంటీర్ల ద్వారా నిరుపేదలను గుర్తించి వారికి 9 రకాల నిత్యావసర సరుకులను మంత్రి సురేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోందని, కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రజలందరూ సామాజిక స్పృహతో సహకరించాలన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం చూసి ఏప్రిల్ నెలలో 3 సార్లు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఏప్రిల్ మొదటి తేదీన మొదటి విడతగా రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం 1 కిలో కందిపప్పు వంతున పంపిణీ చేయడం జరిగిందన్నారు. రెండవ విడతగా ఈ నెల 16వ తేదీ నుండి పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మూడవ విడత ఈ నెల 29వ తేదీన నిత్యావసర సరుకుల పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే పేద ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు నగదు ఇచ్చి ఆదుకోవడం జరిగిందన్నారు. అభినందనీయం. ఈ యొక్క కరోనా మహమ్మారి మృత్యుగడ్డలు భోగిస్తున్న సమయంలో ప్రపంచమంతా విలయతాండవం చేస్తూ ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అందరూ లాక్డౌన్ పాటించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి విస్తృతంగా తొందరగా ప్రబలుతున్న పరిస్థితుల్లో, అందరూ ఇంటికే పరిమితమైపోతున్న సమయంలో, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళు ఆకలికి అలమటించకుండా ఏ ఒక్కరు కూడా రాష్ట్రంలో పస్తులు ఉండకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఇప్పటికే ప్రతి ఒక్క కుటుంబానికి 1000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. తర్వాత 3 సార్లు నెలలో ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మనిషికి 5 కేజీలు చొప్పున, కార్డుకు 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార 3 సార్లు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికీ మొదటి విడత ఏప్రిల్ 1వ తారీఖున అందరికీ మరి నిత్యావసర వస్తువుల్ని ఎఫ్పి షాపుల ద్వారా పంపిణీ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రెండవ విడత ఈ రోజు నుంచి మరి
ఈరోజు నుంచి రెండో విడత మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే 29వ తారీఖున మూడో విడత కూడా జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ యొక్క వస్తువుల్ని తీసుకుని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఎవరు పెంచకూడదని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఈ యొక్క ఆపత్కర పరిస్థితుల్లో దీన్ని ఒక అవకాశంగా వినియోగించుకొని ప్రజల మీద భారం మోపి ప్రజల్ని ఇబ్బంది మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం తీసుకురావద్దని చెప్పి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి సహకరించండి, ముఖ్యంగా పోలీస్ వారికి, మరి ఈ యొక్క పారిశుద్ధ శాఖ మరి వారికి, సిబ్బందికి, కార్మికులకు, మరి రెవెన్యూ వారికి, మరి ఇతర శాఖల వారు కూడా ఈ ఆపత్కర పరిస్థితుల్లో కుటుంబాలని సైతం వారు పక్కన పెట్టి వారి ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి ఈరోజు ప్రజల మధ్యకు వచ్చి మరి వారు చేస్తున్న సేవలు అభినందనీయం. అందరూ చప్పట్లతోటి ఆ యొక్క డిపార్ట్మెంట్ వారి అందరికీ అభినందనలు తెలియజేద్దాం. మరి వారు మరి చెప్పిన సూత్రాలు మనం పాటిద్దాం. దయచేసి రోడ్డు మీదకి రావద్దు. మరి ఆ యొక్క లాక్డౌన్ ను నియంత్రించే క్రమంలో వారు కొంచెం దురుసుగా ప్రవర్తించినా కూడా మీరు అన్యత భావించొద్దండి. ఈ యొక్క బండ్లు కూడా సీజ్ చేస్తారు, నేనేం చేయనికి లేదు. రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా మాస్క్ లేకుండా ఎవరు బయటికి రానికి లేదు. అట్లాగే అనవసరంగా లాక్డౌన్ పీరియడ్ లో 6 నుంచి 9 గంటల వరకు అంటే ఇంకొక 5 నిమిషాల్లో మనకు కూడా ఈ యొక్క సడలింపులు ముగిస్తాయి. దాని తర్వాత ఎవరు కూడా బయటికి రానికి లేదు. ముఖ్యంగా ఈ యొక్క లాక్డౌన్ మే 3 తారీఖు వరకు మరి దీన్ని ఎక్స్టెండ్ చేసిన నేపథ్యంలో దయచేసి దీన్ని పాటిద్దాం, అందరం దీన్ని పాటిద్దాం, ఈ మహమ్మారిని నియంత్రిద్దాం. ఎందుకంటే దీనికి మందు లేదు, అది ఒక్కసారి తగులుకుందంటే మామూలు బాధ కాదు, గొంతు మంటలేస్తుంది, దగ్గుతాం, మామూలు దగ్గు కాదు, గుండెలు అవిసిపోయేలాగా దగ్గాల, ఊపిరితిత్తులన్నీ బ్లాక్ అయిపోతాయి, గాలి పీల్చడం కష్టమవుతుంది, ఒక నరకం అనుభవిస్తాం. అంత బాధపడాల్సిన అవసరం ఉందా? ఆ యొక్క మహమ్మారి బారిన పడితే ఒక్క పాజిటివ్ గినా ఎవరికైనా వచ్చిందంటే మొత్తం అందరికీ అంటుకుంటుంది. నీకు నాకు నీకు కాదు నీకు కాదు ఎట్లా ఎట్లా వచ్చిందో ఎవరికి అర్థం కాదు. మనిషిని మనిషిని ముట్టుకుంటే రావచ్చు, ఒక ఆ వచ్చిన జబ్బు వచ్చిన మనిషి పక్కన ఉంటే ఆయన తుమ్మినా మనకు వస్తుంది, ఆయన తగ్గినా మనకు వస్తుంది, ఆయన ఉమ్మేసినా మనకు బయటకు మన అది అందరికి అంటుకుంటుంది. ఎవరు కూడా మా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి కూడా వేయకూడదు, ఎవరు కూడా బయటికి రాకూడదు, అందరూ మాస్కులు కట్టుకొని కంపల్సరీగా బయటికి రావాలి. మే 3 తారీఖు వరకు దయచేసి ఇవన్నీ సూత్రాలు పాటిద్దాం. ఈ యొక్క క్రమంలో ఎవరైతే దాతలు ఉన్నారో మరి స్వచ్ఛందంగా వారి ముందుకు వస్తా ఉన్నారు. ఇదిగో మేము కూరగాయలు ఇస్తాం, ఇదిగో మేము నిత్యావసర సరుకులు ఇస్తాం, ఇదిగో మేము డబ్బులు ఇస్తాం, ఇదిగో పచ్చళ్ళు ఇస్తాం, ఇదిగో ఇంకోటి ఇస్తామని చెప్పి వాళ్ళు వస్తున్నారు. నేను దాతలందరికీ మరొకసారి చేతులు జోడించి వారందరికీ పెద్ద నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వారందరినీ మనస్ఫూర్తిగా చప్పట్లతో అభినందిస్తున్నాను. ఇంకా ముందుకు రండి దయచేసి. ఈ యొక్క సమయంలోనే మరి అన్ని మతాల కన్నా మరి అతి పెద్దమైన మతం మానవత్వం. కాబట్టి మానవత్వాన్ని మనం చూపించే సమయం వచ్చింది. కాబట్టి కులాలు, మతాలు, ప్రాంతాలు, ఊర్లు అన్ని పక్కన పెడదాం. ఈ మహమ్మారిని పారదోలే మరి సమయంలో ఈ లాక్డౌన్ ని పాటించే క్రమంలో చాలా మంది ఇబ్బంది పడుతున్న విషయంలో దయచేసి మనం ఉన్నవాళ్ళం, మనం కొంచెం సర్దుకోగలిగిన వాళ్ళం, మనం ఒక ఆపన్నాస్తం అందించే మరి మంచి హృదయం ఉన్న వాళ్ళం మనందరం ముందుకొద్దాం. దోనాల పట్టణంలోది ఇప్పుడు నేను 2వ సారి రావడం, ఇంకా రావడానికి మరి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే ఏ కార్యక్రమాలు పెట్టినా కూడా ముఖ్యంగా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మరి సరుకులు పంపిణీ కానివ్వండి, ఏదైనా కానీ దాతలు ఏది ఇస్తే మరి ఇవ్వాలనుకున్నా కూడా నేను రావాలనుకుంటే నేను వస్తాను, కానీ నేను వస్తే ఇబ్బంది. మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క సామాజిక దూరం పాటించాలా, మాస్కులు వేసుకోవాలా, దూరం ఉండాలా, అందరినీ రానియరు పోలీసు వాళ్ళు, మరి పరిశుద్ధ కార్మికులకు ఈ రింగులు గింగులు అన్ని వేసి మరి పరిస్థితి ఉంది. అయినా కూడా ఖచ్చితంగా ఇంకొక 20 రోజులు మనం ఖచ్చితంగా దీన్ని పాటిద్దాం. కరోనా
వైరస్ ప్రభావంతో ఇదే అదునుగా వ్యాపారస్తులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచకూడదని ఆయన తెలిపారు. ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించడం జరిగిందన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ బయటికి రాకుండా ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. ప్రజలు రోడ్ల మీద తిరగకుండా ప్రభుత్వం సడలింపు చేసిన సమయంలో మాత్రమే బయటికి రావాలని ఆయన తెలిపారు. కరోనా వైరస్ సందర్భంగా ప్రజలు పడుతున్న ఇబ్బంది తెలుసుకుని దోర్నాల మండల వైసీపీ నాయకులు షేక్ మజీద్ సోదరులు నిత్యావసర సరుకులు అందించడానికి ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలను అందిస్తున్న రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య కార్మికులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అమ్మిరెడ్డి రామిరెడ్డి, మండల వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.